ಶುಕ್ಲಾಂ ಬರದರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ ನಮ್ ಚತುರ್ ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ಉಜ್ಞ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಅನ್ ಆಸ್ಟ್ರೋನಿಮರಾಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸಿನ ಪ್ರೇಕ್ಷಕులకు ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಕೀರ್ತಿ ಅನ್ನೋ ಪೇರು ಮನಂ ಇಂತಕು ಮುಂದೆ ಚೂಸಾಮು. ದಾನಿ ರಿಲೇಟೆಡ್ ನೇಮೇ ಮನಂ ಚೆಪ್ಪುಕೋವಾಲ್ಸಿದ್ದು ಕಮಲ್. ಈ ಕಮಲ್ ಅನ್ನೋ ಪೇರು ಎವರೈತೆ ಪೇರು ಪೆಟ್ಟುಕೊಂಡಾರೋ, ಇವಿ 5 ಅಕ್ಷರಾಲ ಪೇರು. ಮರಿಯು 11 ಸಾಧ್ಯಂಲೋ 11 ನಂಬರು ಪೈಥಾಗರಸ್ಲೋ ವಸ್ತುಂದಿ. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్నతనంలోనే వీళ్ళకు ఒక 30 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ కమల్లో ఉంటాయి. మాటల విషయంలోకి వస్తే చిన్నప్పుడే గడగడగడగడ లాడిచ్చేస్తారు. కమల్ అనే పేరు పెట్టుకున్నారు. నాలెడ్జ్ పరంగా అపార మేధస్సు, కానీ చదువులో బ్రేక్ అయిపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేసి ఆ ఉద్యోగంలో మార్చి మార్చి నిర్ణయాలు తీసుకోవడం. మంచి టాలెంటెడ్, ఒక పిహెచ్డి ఆపై చదువుకున్న వాళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంటుందో కమల్ అనే పేరు పెట్టుకున్న వరకు అంతే ఉంటుంది. కానీ కొన్ని దురలవాట్లు కూడా వస్తాయండి చిన్నతనంలో. ఆ దురలవాట్లు వాళ్ళను ఇబ్బంది పెడతాయి. మరి ఇంట్లో నుంచి తప్పిపోవడం, ఇంట్లో నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళడం చిన్నతనంలో కొంతమందికి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది 11 11 కాంబినేషన్ అండి. ఈ 11 11 కాంబినేషన్లో ఈ విధంగానే ఉంటుంది. తల్లిదండ్రులకు పూర్తిగా అగైనెస్ట్, ఇటు తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు ఇతన్ని కోపడడం, ఇతని తల్లిదండ్రులను కోపడడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ దీని అంతటికీ కారణం ఏంటంటే, వాళ్ళ పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలమే వీళ్ళని ఇబ్బంది పెడతాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే, కమల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఎవరినైతే గట్టిగా నమ్ముతారో వాళ్ళనే బాగా విశ్వసించి, వాళ్లకు ఏదైనా సమస్య వచ్చిందంటే దేనికైనా వెనక ముందాడకుండా సహాయం చేయడంలో గొప్ప మనసున్న వ్యక్తులు కమల్. ఆ కమల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కో తప్పదు. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టపోవడం, తన దగ్గర నుండి డబ్బు ఎవరికైనా ఇస్తే మళ్ళీ రిటర్న్ రాకపోవడం, తర్వాత ఎప్పుడు కష్టపడుతూనే ఉండడం, పైసా కూడా లాభం అనేది లేకపోవడం, తర్వాత మళ్ళీ శూన్యానికి రావడం, ఇలాంటివన్నీ కూడా కమల్లో చాలా చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ మంచి మనసున్న వ్యక్తులు కమల్. ఆ కమల్ అనే పేరును వాళ్ళు మంచి సంఖ్యాబలంలోకి మార్చుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పేది కేవలం 60% మాత్రమే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా చూసినట్టయితే, మీ డెస్టి నెంబర్ చూసినట్టయితే, మీ రాశి నక్షత్రం లగ్నాన్ని చూసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలియజేయడంతో పాటు మీ పేరును మంచి బలంతో మీకు మోడిఫై చేసి ఇచ్చినట్టయితే మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది కూడా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీ గురించి, మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని వస్తే మీ హస్తరేఖలు, మీ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారము, న్యూమరాలజీ ప్రకారము మీ పేరును సరి చేసుకొని మీరు నోట్బుక్లో రోజు కోర్సు లాగా రాసినట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినోభవం.